Rey, కొడతల్ దారా ఈ 50 ఎకరాలు మనదేరా 500 ఎకరాలు చేయాలరా అన్యాయాలే చేస్తారో అక్రమాలే చేస్తారో నాకు తెలియదు కానీ ఎకరాలు ఎకరాలు సంపాదించాలరా అమ్మా నువ్వు చెప్పిన సూత్రాన్ని పాటించడానికి ఎవన్నైనా చంపుతా ఎంత మందిని నరికితా నువ్వు చెప్పినట్టు విని అవినీతి అమ్మ బిడ్డల బతికితేనమ్మా అమ్మా నువ్వు చెప్పింది నిజమేనమ్మా ఈ రోజుల్లో బతకాలంటే నీ జీవితాలకి పనికిరాదమ్మా అవినీతి అరెస్ట్ నిన్నే ఫాలో అవుతావమ్మా అమ్మా పూర్ణ ఏం చేస్తున్నావమ్మా గోరింటాకు పెట్టుకుంటున్నాను అన్నయ్య చాలా బాగుందన్నయ్య చాలా బాగా పెట్టావన్నయ్య అమ్మా పూర్ణ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా భోంచేద్దాం పదమ్మా తినలేను కదన్నయ్య నేను తినిపిస్తాను కదా తల్లి ఎక్కడ లేడ పిల్లల కనిపించలేడరా లేడి పిల్లల కర్వే ఉందన్నయ్య ఎక్కడ పడితే అక్కడ ఉండాలి స్టడీ స్టడీ ఓ స్టడీ ఎక్కడికి రాడ సరే అల్రా నేను కొట్టింది ఎవర్రా ఇదే అన్నయ్య మా తమ్ముని కొట్టేంత పొడింగ వినవు అన్నయ్య దీన్ని మొన్న వేసాం కదా చిన్నపిల్లని బలింత్రాలని అలా తుప్పలోకి తీసుకెళ్ళి వేసేద్దాం అన్నయ్య ఈ పూర్ణ మీద చెయ్యేసే ముందు పూర్ణ వెనక ముందు ఎవరున్నాడో తెలుసా ఈసి ఉన్నాడ్రా మీరు పూర్ణని ఏం చెయ్యాలన్నా ఈ శివగాన్ని దాటాల్సిందే ఖచ్చితంగా దమ్ముంటే
తమదరా. రావే బయటికి రావే. ఏం జరిగింది పూర్ణ? మొక్క మీద రక్తం ఏంటి? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఏమైంది పూర్ణ? పూర్ణ నువ్వేడుకు. పూర్ణ ఏం జరిగిందో చెప్పు. పూర్ణ పూర్ణ ఏం జరిగింది చెప్పు. నువ్వేం భయపడకు. నన్ను రేప్ చేసేశారు. ఎంత పని చేశారా నా కొడకల్లారా? పూర్ణ నేను మొగోన్నని నీ నమ్మకం ఉంటే నన్ను పెళ్లి చేసుకో. ఆ నా కొడుకుల్ని నరికిన తర్వాతే నీ దగ్గరకు వచ్చి నీ మెళ్ళ తాళికడతాను. అంతవరకు నమ్మకం నీకు చూపించను. రే నా కొడకల్లారా వస్తున్నాను రా.
ಜ್ವಲ
ధనంజయాకు స్వీకృత ప్రచండవంజ సాయకే రాఘవేంద్ర దంతిని కుజాగ్ర చిత్ర పత్రకార కల్పనైక శిల్పిని త్రిలోచనేర జన్మమా నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్గర స్ఫురత్ కూని శీతిని తమ ప్రబంధ బద్ధ కందర నిలింప నిర్జరి ధరస్తనోతు కృతి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్దుర ప్రభావలంబికంఠకందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం పవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం అఖర్వ సర్వ మంగళా కళాకదంబమంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే నా కొడుకుని చంపిన వాళ్ళు ఆచుకీ ఏమైనా తెలిసిందా సార్? ఒకడు దొరికాడమ్మా, వాడిని ఇంటరాగేషన్ చేస్తున్నాం. మరికొద్ది గంటల్లో నిజమైన క్రిమినల్ పట్టుకుంటాం. సార్, వాడు ఎందుకు చంపాడో కారణం అడగండి సార్. నీ కొడుకుని చంపిన వాడు ఎవడైనా వదిలిపెట్టను. నా నలుగురు కొడుకుల్ని చాలా పద్ధతిగా పెంచాను సార్. నా కొడుకులు ఎవరికి అన్యాయం చేయలేదు సార్. నా కొడుకులు ఏం తప్పు చేశారని వాడు చంపాడు సార్. వాడు ఎంత కొట్టినా నోరు చెప్పట్లేదు, నిజం చెప్పట్లేదమ్మా. వాడు ఒప్పుకుంటే కనుక 24 గంటల్లో ఉరి తీంచేస్తాను నా కొడుకుని. సార్, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి సార్, నా కొడుకుల కోసం నిరపరాధిని మాత్రం శిక్షించద్దు సార్. ప్లీజ్ సార్, ఇంక సెలవు. సార్, ఆ బాబుని కొట్టద్దని చెప్పండి సార్. ఆ బాబుని చచ్చేలా కొడుతున్నా చంపలేదు అంటున్నాడంటే నా బిడ్డలను చంపి ఉండడు సార్. ఆ బాబుని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఏంటమ్మా వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు గోడలో వాడు తల వెంట్రుకలు దొరికాయి, అవి నువ్వు పెట్టావా? నువ్వు కనిపెట్టావా? సార్ సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. ఆ బాబుని నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఆ బాబుని చూస్తే ఎదుటివాడిని కాపాడేవాళ్ళ ఉన్నాడు తప్ప ఎదుటివాడిని చంపేవాళ్ళ లేడు సార్. వదిలేయండి సార్. వాడిని వదిలే ప్రసక్తే లేదు. వీడికి బెయిల్ కూడా రాదు, ఇక్కడే చంపేస్తా సార్. రేపట్లోగా నేనే ఆ బాబుని విడిపిస్తాను. వెళ్ళవమ్మా, వెళ్ళు. మామిదరుస్తున్నాండి, వెళ్ళు.